हाय फ्रेंड्स वेलकम बैक टू सिरी कुकिंग एंड लॉस की स्वागत नेनु मी प्रतिभा इवाल्टी वीडियो लो मीकु तेलंगाना स्पेशल चेगोडल गुरिंची चूपियबोतुन्नानंडी चाला अंटे चाला बागुंटायंडी क्रिस्पीगा चाला टेस्टीगा ओक 6 मंथ्स वरकु कूडा वीटिनी स्टोर चेसी पेट्टुकोवच्चु नेनु चूपिंचिन प्रासेस लो चेयंडी तक्कुव नूनेतो एक्कुव चोगडिलु चेसुकोवच्चु इक आलस्यं चेयकुंडा आ प्रासेस एंदो चूसेयंडी నేను ముందుగా 5 కేజీ వరకు రైస్ ని ఇలా మిల్లులో పట్టించి తీసుకున్నానండి స్మూత్ గా ఉండాలండి మనం పట్టించింది దీంట్లోకి 5 టు 6 టీ స్పూన్స్ వరకు ఓమను ఇలా కొద్దిగా చేతిలో నలిపి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులను కూడా 5 టు 6 టీ స్పూన్స్ వరకు ఇందులోకి వేసుకోవాలి నువ్వులు ఎక్కువగా ఉంటే ఈ చెగుడిలు అనేవి చాలా బాగుంటాయండి చూడడానికైనా తినడానికైనా టేస్ట్ లో కొద్దిగా చేంజ్ అనేది మనకి ఏర్పడుతుంది 5 kg ఈ బియ్యం పిండిలోకి నేను 6 నుంచి 7 టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నానండి మీకు ఇంకా కొద్దిగా స్పైసీ కావాలంటే ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు 4 టీ స్పూన్స్ వరకు salt ను కూడా వేసుకోవాలి 2 టీ స్పూన్స్ వరకు పసుపు ను కూడా వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ ఇంగ్రీడియన్స్ అనేవి చూసి వేసుకోవాలి 2 టీ స్పూన్స్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఈ బియ్యం పిండిలో మనం వేసిన ఇంగ్రీడియన్స్ అన్ని బాగా కలిసేటట్టు ఒకసారి చేతితో కాని స్పూన్ తో కాని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి 5 టీ స్పూన్స్ వరకు నేను కాచిన నూనెను కూడా వేసుకుంటున్నానని ఇది వేయడం వలన మనకి ఈ చేగొడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక గిన్నెలోకి వీటికి తగ్గట్టుగా 5 లీటర్ల వరకు వాటర్ ని వేసుకోవాలి ఒకవేళ మీరు గ్లాస్ చొప్పున తీసుకుంటే 3 గ్లాసుల బియ్యం పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి బియ్యం పిండి అనేది ఎక్కువగా ఉండాలి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలండి వాటర్ అనేది ఇలా బాగా మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం బియ్యం పిండిని ఈ వాటర్ లోకి కొద్ది కొద్దిగా వేస్తూ ఒక స్పూన్ తో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని ఇలా వాటర్ లోకి వేసేసినాక ఒక స్పూన్ తో ఈ బియ్యం పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండి నుంచి మనం కొద్ది కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటూ మనం గోధుమ పిండి ముద్దను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఈ పిండిని కూడా అల ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ బియ్యం పిండి ముద్ద అనేది మరీ మెత్తగా ఉండకూడదండి మీడియంగా ఉంటే సరిపోతుంది ఒకవేళ మెత్తగా అయితే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ముద్దలో నుంచి కొద్ది కొద్దిగా బియ్యం పిండిని తీసుకుంటూ చపాతీలు చేసే బండపైన కాని ఒక పీటపైన కాని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సన్నగా పొడువుగా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న తర్వాత చివర్లో వీటిని జైన్ చేసి సరిపోతుంది ఈ చేగొడిల్ ప్రిపరేషన్ చాలా ఈజీ అండి ఎక్కడ కూడా మనకి క్రాక్స్ రాకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను చెప్పిన కొలతలతో నేను చూపించిన వీడియో ప్రకారం చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా మన దగ్గర ఉన్న మొత్తం బియ్యం పిండి ముద్దతో ఇలా ప్రిపరేషన్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వేగించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అవ్వకుండా మాత్రం వేసుకోకూడదు మెత్తగా వచ్చేసాయి కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కినాకనే ఇలా కొన్ని కొన్ని చోగడిలను వేసుకుంటూ వేగించుకోవాలి వీటన్నిటిని ఒకే దగ్గర కాకుండా ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని మరొక వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా వేగిన తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చండి అంతే కాకుండా మనం ఇవి ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు కూడా నిలువ ఉంటాయి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి
पक्कने उन्ना बेल आइकॉन एक्टिवेट चेसुकोंडी। प्लीज सब्सक्राइब सिरी कुकिंग एंड व्लॉग्स। मारो मंची वीडियो तो मल्ली कलुद्दाम। थैंक्स फॉर वाचिंग।